వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఇప్పుడు మనం చూస్తున్న పేపర్ కప్ మేకింగ్ మిషన్స్. ఈ పేపర్ కప్ మేకింగ్ మిషన్ అనేది మనకు 3 ఫేస్లో కానీ సింగిల్ ఫేస్లో కానీ అవైలబుల్ ఉంటాయి. ఈ 3 ఫేస్ సింగిల్ ఫేస్లు అనేది నిర్ణయించబడే ధరలపైన ఆధారపడదు. ఈ పేపర్ కప్ మేకింగ్ మిషన్లో మనకు కప్పుల సైజును బట్టి ఏదైనా మనం తయారు చేసుకోవచ్చు. బట్ ఏంటి మీకు ముఖ్య విషయం ఏంటంటే, మనము మొదట్లో ఏ కప్పు తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 65 ml, 70 ml ఏదో ఒక కప్పు తీసుకుంటే, మిషన్ ఎండింగ్ మనం బిజినెస్ చేసుకున్నంత కాలము అదే కప్పు తయారు చేసుకోగలుగుతాము. వేరే వేరే కప్పులు తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించవలెను. మనము 65 ml కానీ 75 ml కానీ 100 ml ఏదో ఒకటి మాత్రమే చేసుకోగలుగుతాము. మార్కెట్లో రకరకాల మాధ్యమాలలో ప్రసార మాధ్యమాలలో మనకు తప్పుడు సమాచారం అందిస్తున్నారు. మనము డై మార్చుకోవచ్చు, దాని మౌళ్ళు మార్చుకోవచ్చు, అచ్చు మార్చుకోవచ్చు, వేరు వేరే కప్పులు తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. సో మీరు మార్కెట్లో ఏం డిమాండ్ ఉంటుందో, ఏ కప్పు సైజు డిమాండ్ ఉంటుందో ఆ కప్పు మీరు వెంచుకొని, ఆ 65 ml కానీ 75 ml కానీ మీ డిస్టిక్లో కానీ, మీ మండలంలో కానీ, మీ టౌన్లో కానీ ఎక్కువ ఏ సేల్ అవుతున్నాయో ఆ కప్పు సైజు మనము మిషన్ కొనేటప్పుడు ఏది తీసుకుంటున్నామో ఎండింగ్ వరకు అదే మనం చేసుకుంటే మిషన్ లైఫ్ ఉంటుంది, మీకు బాగుంటుంది, బిజినెస్ కూడా 10 కాలాల పాటు ఉంటుంది. సో ఈ ముఖ్య విషయం గమనించవలసింది. ఈ మిషన్ మనకి నిమిషానికి 45 కప్పుల నుంచి 50 కప్పులు తయారు చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన పవర్ సింగిల్ ఫేస్లో కేటగిరీ 2లో మార్చుకొని చేసుకోవచ్చు, లేదంటే 3 ఫేస్లో మనం చేసుకోవచ్చు. ఈ కప్పు మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనకి రా మెటీరియల్ షీట్లు దీనికి ఏ మనకు ఏ కప్పు సైజ్ అయినా ఏదైనా మనం తయారు చేసుకొని చేసుకోవచ్చు. సో ఈ మిషన్ అనేది మనకు ముఖ్యంగా హైదరాబాద్లో అందుబాటులో ఉంటుంది. సో మా కంపెనీ యొక్క ప్రత్యేకత ఏముందంటే, దీనికి మీకు మిషన్ కొన్న తర్వాత మీరు 1-2 రోజులు కానీ 3 రోజులు కానీ మా ట్రైనింగ్, మిషన్ ఇన్స్టాల్ చేసి మొత్తం ట్రైనింగ్ ఇచ్చి మీకు మీరు సంతృప్తి చెందే వరకు మీకు ట్రైనింగ్ ఇవ్వబడను. సో ఈ ముఖ్య విషయం గమనించవలను. ఈ పేపర్ కప్ మేకింగ్ మిషన్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ లోకల్ ఏరియాలో కానీ, మీ లోకల్ మండలంలో కానీ, మీ లోకల్ టౌన్లో కానీ, మీ డిస్టిక్లో కానీ, లేదంటే మీరున్న రాష్ట్రంలో కానీ ఏ కప్పు సైజు తయారవుతుందో ఆ కప్పు మీకు గమనించాలి. సో మీ రాయ ఈ పేపర్ కప్పు